నమస్తే రమ్మగారు నమస్తే చేయా రమ్మగారు శ్రావణ మాసం వచ్చేసింది మనం శ్రావణ శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం చక్కగా పూజలు చేసుకుంటాం అలానే శ్రావణ మంగళవారానికి కూడా విశిష్టత ఉంది నోములు నోచుకుంటారు కదండి అసలు ఎవరు నోచుకోవచ్చు ఏ విధంగా నోచుకోవాలి శ్రావణ మంగళవారానికి విశిష్టత ఏంటి శ్రావణ మంగళవారం అత్యద్భుతమైన నోము అది అయితే ఈ మంగళవారం నోములు సాధారణంగా వివాహం అవగానే కొత్త కూతురుతో నోమిస్తారు కన్నెగౌరి నోమని ఈ మంగళవారం నోమునే చిన్నపిల్లలకి మెచూర్ కాకముందు పిల్లలతోటి నోమించే అలవాటు కూడా ఉంటుంది కొన్ని కుటుంబాల్లో అయితే వివాహం అయిన తర్వాత పెళ్లి కూతురుతో మొదలు పెట్టి ఐదు సంవత్సరాలు వరుసగా పూజ చేసుకుంటారు నాలుగు వారాలు వస్తాయి కదా నాలుగు వారం నాలుగు మంగళవారాలు ఎప్పుడైనా ఓ సంవత్సరం ఐదో మంగళవారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐదు మంగళవారాలు మంగళగౌరి పూజ చేసుకుని మంగళగౌరి అంటే అమ్మవారు పార్వతీదేవి గౌరీ పూజ చేసుకుని ఆ గౌరీ పూజకి పూజా విధానాలు చిన్న చిన్న తేడాలున్నా ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఒకేలాగా ఉంటాయి చలిమిడి శనగలు నైవేద్యం పెడతారు పాయసము పులగము చలిమిడి శనగలు ఈ చలిమిడి కూడా చే ఎలా చేస్తారంటే దీపాలు పెట్టడం ఒక ప్రత్యేకమైన దీపం చేసుకుంటారనమాట చలిమిడికి బియ్య చలిమిడి చేస్తావా ఆ చలిమిడితోటే ప్రమిద చేస్తారు దాంట్లో పోసి ఏడాది కోసం ఇది చొప్పున ఒత్తులు కూడా పెరుగుతాయి మొదటి సంవత్సరం ఒక ఏసీ ఒత్తి రెండవ సంవత్సరం రెండు ఏసెల ఒత్తులు అట్లా ఒత్తులు కూడా పెరుగుతాయి అన్నమాట ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం ఈ ఒత్తి వేసుకుని పూజ చేసుకుంటారు ఆ దీపం వెలిగించి పూజ చేసుకోవాలన్నమాట మంగళగౌరి వ్రతానికి మామూలుగా స్త్రీల వ్రత కథలు అన్నిటికీ ఉన్న ఉన్నట్టుగానే దీనికి కూడా వ్రతానికి ఒక కథ దానికి ఒక విధానం ఉంటుంది పూజ అంతా అయిపోయాక పూజావసానంలో నైవేద్యం పెట్టేసిన తర్వాత తోరాలు కట్టుకుని తోర పూజ చేసి వరలక్ష్మి వ్రతంలో కూడా తోర పూజ చేసుకుంటాను కదా తోరం కట్టుకున్నాక ఈ దీపం వెలిగించి కత్తికి కాటుక పట్టిస్తారు కత్తి ఇనప కత్తికి అట్ల కాడ కూడా పట్టిస్తారు కొంతమంది ఇళ్లలో ఆ కత్తిని ఈ దాన్ని ఈ తోరం కట్టిన చేతితోటి అక్షింతలు పట్టుకుని కత్తి కూడా పట్టుకుని ఆ దీపం మీద పెట్టి కథ వింటారనమాట ఈ దీపం మీద ఒక ఇది కత్తి పెట్టేసరికల్లా దానికి కొంచెం ఈ ఇది పట్టి మసి పట్టి కాటికలాగా అవుతుంది కదా ఈ కత్తి కొంచెం ఆవు నెయ్యి రాసి దానికి చూపిస్తారు ఈ మసిబారి కాటికలాగా అవుతుంది ఆ కాటిక కంటికి ధరించాలి అది తనాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్తారు అది దాని విధానం ఇప్పుడు ఈ మొదట ఈ పూజ జరిగ అవగానే కూడా ఎవరైనా ఒక ముత్తైదుని పొద్దున్నే ఇంటికి పిలుచుకుని బుట్ట అని ఇస్తారు ఈ చలిమిడి శనగలు తర్వాత రవికల బట్ట పసుపు కుంకుమ గాజులు అవి ఇచ్చి మొట్టమొదట వాయనం ఒక అమ్మ ఇచ్చి ఆ వాయనం ఇవ్వడానికి కూడా ఇది చూ ఈ కాటుకని కంటికి పెట్టుకోవడానికి ఇవ్వాలి ఓహో మంగళగౌరి వ్రతపు కాటుక మంగళ శ్రావణ మంగళవారపు కాటుక చాలా ప్రత్యేకంగా ఉండేది ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూడా ఇది వాయనాలు ఇచ్చేవాళ్ళు కనిపిస్తారు ఇది మొదట బుట్ట ఇచ్చాక ఒక్కొక్క కుటుంబంలో ఏడాదికి ఐదుగురు చొప్పును పెరుగుతారు ఐదుగురు ముత్తైదులకి ఇవ్వాలి మామూలుగా ఈ వారం ఒక ఐదు వచ్చే వారం ఒక ఐదు పై వారం ఐదు ఆ పై వారం ఐదు ఒకళ్ళకి ఇవ్వచ్చు కానీ ఆ రోజున ఐదుగురికి కనీసం వాయనం ఇవ్వాలి కొంతమంది ఇళ్లలో ఏడాదికి డబల్ అవుతారనమాట మొదటి సంవత్సరం ఐదు రెండవ సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను నాలుగు ఇరవై ఐదో సంవత్సరం పాతిక మందికి ప్రతి మంగళవారము పాతిక మందికి ఇంటికి వెళ్ళి వాయనం పేరంటానికి మన ఇంటికే పిలుచుకుని వాయనం ఇవ్వగలిగే శక్తి యుక్తులు కుదిరినాయా కుదిరినట్టు లేదా మనమే వెళ్ళి బుట్టపుచ్చుకోవటం ఈ సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకోవటం ఈ శనగలు ఈ తాంబూలాలు అన్ని చక్కగా ప్యాక్ చేసుకుని పసుపు కుంకుమ గంధము అక్షతలు ఇచ్చి ఈ కాటుకి ఇచ్చి వాయినం ఇచ్చిన ఆ వాయనం ఇచ్చి ఇవ్వటం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా ప్రధానమైంది ఇది ఐదవ తనానికి వివాహం అయిన తర్వాత ఈ తనం పెరుగుతుందని భర్తలు ఆయుష్మంతులు అవుతారని చెప్పబడుతుంది చాలా కుటుంబాల్లో ఉంటుంది మా పుట్టింట్లో లేదు మా అత్తవారింట్లో ఉంది మా మామగారు మా వారి నాయనమ్మగారు ఆవిడే మూగిదానికైనా మూడు నోవులేలా చూపించేవారు మూగమ్మ అయినా సరే మూడు నోవులు కనీసం నోచుకోవాలి నువ్వు మిగిలినవన్నీ చేయకపోతే పోనీలే ఏదైనా ఒక మూడు నోములు పట్టు అవి మూడు చెయ్యి అని మంగళవారం నోములు ఆవిడే స్టార్ట్ చేయి చేయించారు నాతోటి కుదిరిన వాళ్ళు చేసుకుంటారు ఇళ్లలో ఉందనుకో అత్తవారింట్లో లేకపోతే చెయ్యరు పుట్టింట్లో లేకపోయినా అత్తవారింటి ఇంట్లో చేసుకుంటారు అత్తవారికి లేదనుకో విధానం ఇది చేసేదే లేదు కొంతమంది సరదాగా మంచి అంటే ఇది చాలా మంచిదని చేసుకునే వాళ్ళు కూడా ఒకరిద్దరికి చూశాను నేను అలా కూడా ఉంటారు ఈ చిన్నప్పుడు మొదలు పెడతామా పిల్ల మధ్యలో పురుళ్ళు పుణ్యాలు వచ్చేస్తాయి పెళ్ళవగానే స్టార్ట్ చేస్తాం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఏవో అడ్డాలు వచ్చేస్తాయి తర్వాత ఐదో సంవత్సరం అయినా చేసుకోవచ్చు ఈ బాకీ ఎప్పటికైనా తీర్చుకోవచ్చు మొదటిన సంవత్సరం మొదలు పెట్టించాలన్నమాట అది నియమం ఈ ఐదేళ్లు చేసుకుంటారు ఒకవేళ మొదటి సంవత్సరం గోదావరి పుష్కరాలు వచ్చినాయి అప్పుడు పుష్కరాలు అప్పుడు నోములు పట్టకూడదని ఒక ఒక విధానం ఎట్లా వచ్చిందో ఆ సంవత్సరం పెళ్లిళ్ళైన చాలా మంది ఆడపిల్లలు ఆ నోము పట్టలేదు మరుసటి సంవత్సరం రెండో ఏట పట్టకూడదని మళ్ళీ మూడో ఏట పట్టాలి అవన్నీ కూడా విధానాలు ఏదో అలా ఆలోచించుకుని పెట్టేసుకుంటూ ఉంటారు అయితే దీనికి ఉద్యాపన చాలా ముఖ్యమైన విషయం ఇది ఇంత చిన్న అయిన కొత్తల్లో మొదలుపెట్టి ఓ ఐదేళ్లలో ఎప్పుడో పూర్తి చేస్తావా ఉద్యాపన ఒక పెళ్లి కూతురికి ఉద్యాపనం చేయాలి చాలామంది తల్లులు తమ కూతుళ్ళ వివాహాల్లో చేసుకుంటారు పెళ్లి కూతురికి మాకు వివాహాల్లో యజ్ఞం చేస్తారు ఎప్పుడు ఈ సూత్రధారణ తలంబరాలు అన్నీ అయిపోయిన తర్వాత చిన్న హోమం నాగవల్లి సదస్యం అనే హోమం జరుగుతుంది ఆ హోమం దగ్గర దీని నిండా గిన్న నిండా అప్పాలు అరిసెలు వడ్డించి వడ్డి వండి ఆ నేత అరిసెలు నేతతో వండిన అరిసెలతోటి ఆ వాయిన అంటే ఈ నోముని ఇంకొక పెళ్లి కూతురికి అప్పచెప్పాలన్నమాట ఆడబడుచులు పెళ్లిళ్లలోనో లేకపోతే మన కూతుళ్ళ పెళ్ళిళ్ళల్లోనో అక్కయ్య కూతుళ్ళు మన చెల్లెళ్ళు ఎవరి పెళ్ళిలో అయినా ఇవ్వచ్చు అనమాట ఓకే ఒక పిల్లకి అప్పచెప్పాలి ఆ పిల్ల చేస్తుందా చేత దాని సంగతి వాళ్ళ అత్తారు ఇంట్లో ఉంటే చేస్తుంది లేకపోతే లేదు అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి అప్పచెప్తేనే మన నోము అయినట్టు దానికి ఏవో ఉన్నాయి చిన్న చిన్న మంగళసూత్రాలు లక్కజోళ్ళు అవి ఉంటాయి ఆ లెక్క ప్రకారం చీర రవిక ఇచ్చి అమ్మాయికి అప్పచెప్పుకోవాలన్నమాట ఇట్లా శ్రావణ మంగళవారం నోము చేసుకుంటారు ఇప్పుడు మా వరలక్ష్మి వ్రతం మనం రెండో వారమే వరలక్ష్మి వ్రతం లక్ష్మీ పూజ మిగిలిన మూడు వారాలు చేసుకుంటాం అందరం వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా కలసం పెట్టుకుని చేస్తున్నది రెండో అవునండి ఆ వాళ్ళ కుదరని వాళ్ళు మూడునో నాలుగునో ఎలా కుదిరితే మొదటి వారానికి షిఫ్ట్ చేసుకుంటారు ఇది మాత్రం శ్రావణ మంగళవారపు నోము నాలుగు వారాలు చేసుకోవాలి ఓ వారం మానేస్తే మరుసటి ఒకవేళ ఏదైనా మధ్యలో ఇబ్బంది వచ్చి ఏదైనా మానేస్తే తర్వాత వారము రెండు రెవల్ తాంబూలాలు ఇవ్వాలి పది మందికి వాయనాలు పది మందికి ఇవ్వాల్సి వస్తుంది అది పద్ధతి అనమాట ఒకవేళ ఐదో సంవత్సరంలో కనుక ఈ పెరిగిన వాళ్ళు పాతిక మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారా ఒక వారం మానేస్తే మరుసటి వారం యాభై మందికి ఇవ్వాల్సి వస్తారు ఓకే ఇందులో మళ్ళీ ఒక ఇది ఉంది శ్రావణంలో గనక ఏ ఏ పరిస్థితిలో అయినా నాలుగో వారం చేసుకోవటం కుదరకపోతే వీళ్ళు వినాయక చవితి నాడు లేదా శ్రావణ పూర్ణిమ నాడు కానీ వినాయక చవితి నాడు గాని నోము నోచుకుని అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అంటే తా తాంబులాలు ఇచ్చుకోవచ్చు వెసులుబాటులు ఉన్నాయి ఒక ఒకటే వెసులుబాటు అంతే చివరి వారానికి ఇబ్బంది వచ్చినా మనకు కుదరకపోయినా అప్పుడు ముందు వారాల్లో అయితే తర్వాత వారాన్ని చేసుకునే వాళ్ళం కుదరలేదనుకో దాన్ని పౌర్ణమి నాడు లేకపోతే వినాయక చవితి అక్కడ దాకా తీసుకెళ్ళచ్చు అనమాట పౌర్ణమి నాడే ఎక్కువ మంది ముఖ్యంగా చెప్తారు అప్పటికి ఏదైనా సాగపోతే వినాయక నాడు కూడా చేసుకోవచ్చు అని ఈ మధ్య ఎవరి దగ్గర విన్నా నేను ఈ కా వచ్చినప్పుడు ఈ కాటికి పచ్చి పచ్చుకొచ్చి ఇస్తారు మంగళవారపు కాటుకు పెట్టుకుంటే ఎంతో మంచి సంతృప్తి సంతోషంగా ఉంటుంది నువ్వు చేసుకున్న వాళ్ళకి ఆ కథ వింటారు కదా ఎవరైనా పట్టుకొచ్చిస్తే అదేదో శుభప్రదంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది వరకు బాగా వచ్చేవాళ్ళు ఈ రెండేళ్ళ నుంచి ఈ మన నేపథ్యంలో నువ్వులకి ఇది ఇచ్చేవాళ్ళు వాళ్ళు అవును ఎవరు రావటం లేదు ఇక మనం మనం మన ఇళ్లలోనే కూర్చొని చేసుకోవటం అంతే చేసుకోవటం ఇక వాయనలు అని ఎవరింటికైనా వెళ్లే అవకాశం మరి తక్కువే ఇప్పుడు ఇంకా ముందు ముందు ఈ వారంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి బాగుందా అంతా సూపర్ చక్కగా ఇచ్చుకోవాలి మన అపార్ట్మెంట్ లోనే బాగానే ఉంది అందరు మన వాళ్ళే మనకు తెలిసిన వాళ్లే ఉన్నారు అని అనుకుంటే చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అది ఇచ్చి ఈ కాటుకిచ్చి తర్వాత వాళ్ళ చేతిలో అక్షంతలు పెట్టి ఆ తాంబూల వాళ్ళ చేతిలో పెట్టాం దాండ పెట్టాం అందులో చిన్నపిల్ల పెద్ద పిల్ల తేడా ఏమి ఉండదు పార్వతీదేవిగా భావించి యువతాలు ఇవ్వడం దాంతో బాగుంటుంది చేసుకోగలిగితే మనకి ఇప్పుడు లేదు శ్రావణ మంగళవారాలు నువ్వు లేవు ఏమీ లేవు మనకి ఒకవేళ చేసుకుంటే అంటే మనం ఏముంది గౌరీ పూజ చేసుకోవటమే చోట చోపచారాలతోటి గౌరీకి పూజ చేసుకోవటము చక్కగా ఈ గౌరీ పూజ అయిన తర్వాత ఎవరికైనా వాయనానికి దొరికి ఇచ్చే అవకాశం ఉంటే చక్కగా ఒక్కళ్ళకైనా తాంబూలం ఇచ్చుకుంటే మంచి రోజులు కదా ఇవ్వడం వల్ల మనకి వృద్ధి జరుగుతుంది అని మనకే ముందు నుంచి అది నమ్మకం చేయాలి అది ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే ఏమి లాభం లేదు అంతే ఓ పసుపు కుంకుమ గాజులు తర్వాత ఏదైనా పండు తాంబూలం రవ్వకలు బట్ట ఇచ్చి ఎవరికైనా ఒకళ్ళకి దండం పెట్టి దక్షిణలు వేయించుకుంటే జీవితం వినయంతో ముందుకెళ్తుంది మనం వాయనం ఇవ్వాలంటే ఏదో హాయ్ అని ఓసారి చేతికి ఇచ్చేసేం కదా హ్యాండ్ బ్యాగ్ చేతికి ఇచ్చినట్టు కాదు పాదాలకు పసుపు రాయాలి అవునా ఎంత వినయం అవలంబించాలి వినయ విధేయతలతో చేయాలి అవునండి అలాంటి వినయ విధేయతలతోటి చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి మనకి అవకాశం ఉండి చేసుకుంటే చేసుకోవటం పెద్ద వ్రతంగా నోవుగా చేసుకుని నోవు లేవు ఒట్టిగా కూడా ఈ మంగళ శ్రావణ మంగళవారం నేనైతే మంగళవారం ఖర్చు చదువుకుంటాను నాకు చాలా ఇష్టం ఓహో ఎప్పుడో అయిపోయినాయి కదా అదే నోవు లేనాడో అయిపోయినాయి చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా అయినా కూడా ఈ శ్రావణ మాసాల మంగళవారాలు కూడా నేను పూజ చేసుకుంటాను మామూలు రోజువారే పూజలోనే అక్క ఆ పుస్తకం ఎక్కడందో వెతుక్కుని పెట్టుకుంటాను అక్కడ కథ చదువుకుంటే బాగుంది అనిపిస్తుంది గౌరీ పూజ చేస్తాం మామూలుగా నిత్య గౌరీ పూజ చేసుకునేది అది చదువుకుంటాను అనమాట నాకు చాలా బాగుంది అనిపిస్తుంది ఒక సరదా అంతే దానికి మళ్ళీ ఏమిటో అవి ఇవి తెచ్చి తాంబూలాలకి ప్రయత్నం ఏం చేయటం నేను కథ మాత్రం చదువుకుంటాను ఓకే ఓకే బాగుంటుంది అంటే మీకు కథలు అంటే బాగా ఇష్టం కదా రమ్మకారు అందులో ఇది కూడాను ఏదో ఒక సెంటిమెంట్ గా ఉంటుంది జయ ఒక మంచి కథ బాగున్నట్టు అనిపిస్తుందా బాగున్నట్టు అనిపిస్తుంది చదువుకుంటే బాగుంటుంది అంతే మన అలవాటుని బట్టి పూజ చేసుకుని ఎవరన్నా అప్పుడు ఎవరైనా పిలవకుండా ఒక వచ్చారండి కొత్తైదులు తాంబూలం మాకు సచివత్యత ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి వచ్చేస్తుంది ఖచ్చితంగా మంగళవారం నాడు దాన్ని బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేస్తాను మామూలు రోజుల్లో దాని రకరకాల లక్ష్యాలతోటి కేకలేస్తాను కానీ ఇప్పుడు ఆ రోజు మాత్రం దాని ఏమన్నా అనకుండా బొట్టు పెట్టి రెండు పళ్ళు చిన్న పిల్లలు వస్తే పిల్లలకి కన్యగా ఊరేం చేస్తారు చిన్న పిల్లలకు కూడా తాంబులా ఇవ్వచ్చు అది కూడా చాలా మంచిది అని చెప్తారు ఇవేమీ లేదు ఇవన్నీ కూడా దాని వల్ల మీకు స్వర్గం వచ్చేస్తుందో అదేదో వచ్చేస్తుందో కాదు మనం అవలంబించే వినయము చేసేటువంటి ఈ దాన ప్రక్రియ ఈ రెండు మనకి ప్లస్ అవుతాయి పాజిటివ్ గా దానికి తోడు పరంపరగా వస్తుంది సాంప్రదాయంగా వస్తుంది కదండి మంచిదే కదా చెయ్యటం వల్ల మంచిగా చెడలేదు కదా రమ్మగారు మరి ఆ కథ మా అందరి కోసం మంగళగౌరి వ్రత కథ మామూలుగా మనకు వ్రత కథలన్నీ కూడా సూతమహాముని శిష్యులకు చెప్పినట్టు అది ముందు ఎవరో ఎవరికో ఉపదేశించింది ఆయన తన శిష్యులకు చెప్తున్నట్టుగానే చెప్పబడుతుంది సూతమహాముని తన శిష్యులకి ఏం చెప్పారంటే నారద మహర్షి సావిత్రి దేవికి ఉపదేశించాడని ఆ కథనే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఉపదేశించాడని ఆ విషయాన్ని సూతుడు శిష్యులకి చెప్తున్నారనమాట రెండు చేతులు రెండు చెయ్యి ముందు నారదుడు సావిత్రికి ఉపదేశించాడు అదే శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి ఉపదేశించాడని సూతమహాముని తన శిష్యులకి తెలియజేస్తున్నారు మంగళగౌరి చాలా మహత్యం కలిగిన తల్లి ఆమె ఎలా ఉంటుందంటే పసుపు కుంకుమలందు తర్వాత నేతి దీపాలతో ఆవు నేతితో వెలిగించిన దీపాల ఎందు ఆమె యొక్క సాన్నిధ్యం ఉంటుంది మంగళ గౌరీని గనక పూజిస్తే మనకి భర్త సన్నిధిలో ఉండటం తర్వాత ఐదవతనం వృద్ధ అవుతుందని సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతోంది అలాగా గౌరీదేవిని అర్చించి వైధవ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ కథ చెప్తానని కృష్ణపరమాత్మ దేవికి చెప్తున్నాడు పూర్వం మాహిష్మతి నగరాన్ని పాలించే ఒక రాజుగారు ఉండేవాడు జయపాలుడని ఆయనకి చాలా గొప్ప రాజే గాని సంతానం కలగలేదు అయితే ఒకనాడు వాళ్ళ అంతఃపురానికి ఒక సన్యాసి ఒక ఆయన భవతి భిక్షాందేహి అని అరిచాడు బయట రాణి గారు అన్ని రాజుగా ఆయనకి ఇవ్వవలసిన సన్యాసికి ఇవ్వవలసిన సామాన్లన్నీ సర్దుకుని బయటికి కల ఆయన వెళ్ళిపోయాడు మూడు రోజులు ఇట్లాగే సన్యాసి భవతి భిక్షాందేహి అనడము రాణి గారు సంబారాలు సమకూర్చుకుని తిరిగి బయటకు కల ఆయన వెళ్ళిపోవటము జరిగింది ఆవిడ భర్తకి చెప్పింది ఏమిటో ఇట్లా జరుగుతుంది ఎవరో ఒక సన్యాసి వచ్చి కేకేస్తున్నాడు నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోతున్నాడంటే అంటే ఈయన ఏమన్నాడు వేళ తెలిసింది కాబట్టి సంబారాలని ముందే కూర్చుకో ముందే సమకూర్చు పెట్టుకో కేకేసే టైంకి నువ్వు వాకిట్లో ఉండు అప్పుడు వెసులుబాటుగా ఉంటుంది అన్నాడు ఈ పాయింట్ బాగుంది కదా అంతే అంచేత ఆమె ఏం చేసింది అట్లాగే అన్నీ చక్కగా సన్యాసికి ఆయనకి భిక్ష ఇవ్వడానికి సార్ వలసిన సామాన్లన్నీ సర్దుకుని బయట నిలబడింది సన్యాసి వచ్చినప్పుడు ఈవిడ భిక్ష పోయే సర్కల్ సంతానం లేని నీలాటి వాళ్ళ దగ్గరే నేను తీసుకొని భిక్ష అన్నాడు అనేసరికి ఆవిడ దుఃఖించి మరి నాకు ఏదో ఒక తరుణోపాయం చూపించు నన్ను ఉద్ధరించు సంతానం లేదని బాధపడుతున్నానని ఆమె అడిగింది అడిగేసరికల్ ఆయన ఏమన్నాడంటే నీ భర్తని నీలవస్త్రధారిగా నీలాశ్వాన్ని ఎక్కి తూర్పు దిశగా వెళ్ళమను అడవిలో ఎక్కడ ఈ అశ్వం అలిసిపోయి నేల మీద పడుతుందో అక్కడ తవ్వమను అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందున్న భవానిని అర్చించమను నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఈయన అదే ఏం చేసింది రాణిగారు భర్తకి తెలియజేసింది భర్త సరేనని జయపాలుడు ఈ మహేష్మతి నగరం నుంచి బయటికి బయలుదేరి గుర్రం వేసుకుని వెళ్ళాడు నీలాశ్వాన్ని వేసుకుని అశ్వం చోట కింద పడింది అక్కడ ఆయన తవ్వి తవ్వించి చూసేసరికి అలా పెద్ద బంగారు దేవాలయం ఉంది మహాద్భుతమైన భవానీ దేవాలయం వెళ్ళి అమ్మవారిని అర్చించాడు సాంగంగా అర్చించే అలా ఆవిడ ప్రసన్నురాలయ్యింది ప్రసన్నురాలయ్యి నాయన నీకు సంతానం లేదు కానీ నువ్వు ఇట్లాంటి ప్రయత్నం చేసి వచ్చావు కాబట్టి వైధవ్యం ఉన్న కుమార్తె కావాలా అల్పాయుష్కుడైన కుమారుడు కావాలో కోరుకోమంది ఈయన ఏమనుకున్నాడు కనీసం మగపిల్లవాడు ఉంటే వంశానికి పేరైనా వస్తుందని మగపిల్లవాడే కావాలి అల్పాయుష్కుడైన కుమారుడు కుమారుడే కావాలని అడిగాడు అయితే ఆవిడ ఏమంది పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఉన్న మామిడి పళ్ళు ఒక పండు కోసుకో నువ్వు వెళ్ళి నీ భార్యకి ఒక పండు కోసుకోమని చెప్పింది ఈయన ఏం చేశాడు సరేనని భవానికి నమస్కరించాడు అమ్మవారు మాయమైపోయింది ఇతను ఆ వెద్ద మామిడి చెట్టు కింద ఒక గణపతి విగ్రహం ఉంది గణపతికి నమస్కరించి పైకెక్కి ఆ కాయ కోయిపోయాడు ఆ కాయ కోస్తుంది ఆయనకు ఒక సంతోషం కలిగింది ఒక కాయ కోసుకో అని చెప్పింది ఆ అమ్మవారు చాలా కాయలు తెంపేశాడు ఈ కింద ఉన్నటువంటి గణపతి కినిసి ఆయనకి కోపం వచ్చి నీ కుమారుడు పాము కరిచి మరణిస్తాడు నువ్వు ఇట్లా పనిచేసావు అని చెప్పించాడు చెప్పించాడు కాయలన్నీ మాయమైపోయినా ఒక్క కాయే మిగిలింది ఆయన ఆ ఒక్క కాయ పుచ్చుకుని దీనవదనంతో ఇంటికి వచ్చేసాడు ఆ కాయ కోసి రాణిగారు భుజించేశారు కల్లా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు ఇతను అల్పాయిష్కుడు అని పాము వల్ల మరణిస్తాడని తెలుసుకున్నారు వాళ్ళకి తెలుసు అయితే ఏమైంది పిల్లాడికి ఐదేళ్ళు వచ్చినాయి పిల్లవాడికి శివుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు చక్కగా అల్లారు ముద్దుగా పెంచారు పిల్లవాడి చక్కటి వాడు ఈ ఐదేళ్ళు వయసు వచ్చాక ఒకరోజు సర్పం వచ్చింది పిల్లాడిని కాటేయటానికి పిల్లాడు ముద్దు ముచ్చట్లు చూడాలని గణపతిని బతిమలాడితే ఆయన ఒక ఐదు సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చాడు రాణిగారు అడిగింది కనీసం ఉపనయనమైనా కాలేదు కదా అప్పటి వరకు నాకు ఆ పిల్లాన్ని నాతోడు ఉండనివ్వమని ఆ సర్పాన్ని బతిమలాడింది సర్పం వెళ్ళిపోయింది కాటేయటానికి రాబొచ్చిన సర్పం వెనక్కి వెళ్ళిపోయింది పిల్లాడికి తొమ్మిది పది ఏళ్ళు వచ్చేసరికి అలా ఉపనయనం చేశారు కానీ ఆవిడ రోజు ఏడ్చేది తల్లి ఏడుస్తుంటే పిల్లాడు అడిగాడు ఎందుకమ్మా ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే నాయన ఇలా నీకు ఇలాంటి శాపం ఉంది నీ తండ్రి వల్ల వచ్చింది ఆయన కూడా కోరుకున్నది అది అసలు మాకు సంతానమే ఉండకూడదు ఇలా జరిగింది అనే సరికల్ ఇతను ఏమన్నాడు అమ్మ శివుడు ఆగిలింది చీమైనా కుట్టదు కదా ఇలా నన్ను అల్పాయుష్కుడుగా పుట్టించిన భగవంతుడు ఏదో ఒక కారణంతోటే పుట్టించాడు నేను వెళ్ళి మా కాశీ వెళ్ళి శివార్చన విశ్వేశ్వరార్చన చేసి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందొస్తాను నేను దేశాటానికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను నువ్వు నిత్యం దుఃఖిస్తుంటే నేను చూడలేకపోతున్నానని మేనమామని సహాయంగా తీసుకుని దేశాటానికి వెళ్ళిపోయాడు మధ్యలో అన్ని తీర్థాలు క్షేత్రాలు చూసుకుంటూ బయలుదేరి వెళ్ళారు ఈ దారిలో ప్రతిష్టానపురం అని ఒక ఊరు చేరారు ఆ ప్రతిష్టానపురంలో వీళ్ళు ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఒక తోటలో విడుదల చేశారు అక్కడ కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఓ పిల్ల ఇంకో పిల్లని ఏదో రకార మకార ప్రయోగాలతోటి తిట్టింది తిట్టేశారు కల రెండో పాప అంది మా అమ్మగారు మంగళగౌరు వ్రతం చేసుకుంటున్నారు మా ఇంట్లో రకారాలు ఉండవు మకారాలు ఉండవు మా వంశంలో మా వంశంలో అసలు ఐదోతనం లేని ఆడదే ఉండదు అని ఇట్లా నాతో నన్ను అనద్దు ఇట్లాంటి మాటలు అని చెప్పింది చెప్పేసరికి వీళ్ళకి ఆశ్చర్యం వేసింది ఏమిటా ఇట్లా ఇలా చెప్తోంది అమ్మాయి అని అప్పుడు ఏమిటి అని కనుక్కుంటే ఆ అమ్మాయి అక్కడ ఆ ప్రాంతాన్ని వెళ్ళే రాజుగారి కూతురు ఈ వీళ్ళు రాజును దర్శించబోయారు దర్శించకపోతే వాళ్ళకి ఆ పిల్లకి ఏ ఎనిమిదేళ్ల పిల్ల అమ్మాయికి వివాహం చేయాలని సంకల్పిస్తున్నారు అష్టవర్షాత్ భవేద్కన్యా అని అప్పటి ఏళ్ళకి వివాహం చేసేవాడు మనవాడికి ఒక పది సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి కొంచెం పెద్దవాడు అయ్యాడు అయితే ఈ పాప పేరు సుశీల ఆ అమ్మాయిని వాళ్ళు వివాహం అనుకుంటున్నారు కదా ఇలా ఎదురొచ్చింది ఈ పిల్లాని చూస్తే రాజకుమారుడు సర్వలక్షణ శోభితంగా ఉన్నాడు ఈ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనిపించింది వాళ్ళకి మేనమామ కూడా ఒప్పుకున్నాడు పెళ్లి చేసేసారు పెళ్ళి అయిన తర్వాత ఆ రోజు రాత్రి సాయం కాచి ఇక్కడ పడ్డాక దర్భాసనం మీద పడుకున్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పడుకుంటే అమ్మాయికి ఒక కళ్ళొచ్చింది కల్లో ఏం కనిపి తెలిసిందంటే అమ్మాయి నీ భర్త అల్పాయుష్కుడు అమ్మాయి నిత్యము గౌరీ పూజ చేసే అలవాటు ఉంది గౌరి నోము కూడా నోపించారు ఆ అమ్మాయితోటి అల్పాయుష్కుడు కొద్దిసేపట్లో ఒక పాము వస్తుంది ఇతన్ని కాటేయటానికి పైన కుండ వేలాడుతు చూడు ఆ కుండని దీన్ని కుండలో పాలు పోసి పెట్టు ఒక పాత్రలో పాలు పోసి పెట్టు పా సర్పం ఆ పాల కోసం కుండలోకి ప్రవేశిస్తుంది కుండ మూతి కట్టేసి మీ అమ్మకి వాయినం ఇవ్వా కుండని అని చెప్పింది అమ్మవారు పిల్లలు లేచింది పక్కన ఉన్న భర్త దర్భాల మీద పడుకుని నిద్రపోతున్నాడు సర్పం కనపడింది అమ్మాయికి దూరంగా ఏం చేసింది భర్త తొడ మీద కాలేసి మరి ఎత్ ఎత్తుగా ఉంది అది అతను పడుకున్న వాడికి మీద కాలు వేసి పైన ఉట్టిలో ఇచ్చి కుండ కాళీ కుండని అందుకుంది ఆ అమ్మాయి కాళ్ళకి పారాణి పెట్టుకుంది పారాని బాగా ఆర్ల తడితడిగా ఉంది ఆ పారాణి ముద్ర అతని తొడ మీద పడింది ఈ కుండ దించింది ఈ దించిన కుండలో పాలు పోసి సర్పం దగ్గర పెట్టింది పెట్టేసరికల్ ఆ సర్పం అందులోకి ప్రవేశించింది ఈ అమ్మాయి గుడ్డతోటి దాన్ని మూట కట్టేసింది ఈ లోపల అబ్బాయి లేచాడు ఆకలిస్తుంది ఏమైనా పెట్టుకున్నాడు ఈ అమ్మాయి నాలుగు ఐదు భక్ష్యాలు తీసుకొచ్చింది అవి తిన్నాడు పాలు తాగాడు పడుకున్నాడు ఈ అమ్మాయి నిద్రపోయింది మర్నాడు పొద్దున లేవగానే ఇతను మనం వెళ్ళిపోదాము కాశీనగరానికి వెళ్ళాలి ఇక్కడే ఉంటే ఏదైనా అవుతుందేమో మనం విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని ఈ ప్రతిష్టానపురం నుంచి కుర్రవాడు నా మేనమామ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఆ కుండ వాసన గట్టి పెట్టిందిగా పాప ఆ పైనే పెట్టేసింది అలాగే ఉండిపోయింది అక్కడి నుంచి రోజులు గడుస్తున్నాయి ఈ పిల్లవాడి జాడలేదు పెళ్ళికొడుకుది ఏ అమ్మాయి ఏమంది నాన్న నాకు కలొచ్చింది మంగళగౌరి నాకు చెప్పింది నా భర్త నాకు దక్కుతాడు నాకేం భయం లేదు ఒక సత్రం కట్టించు కాశీ వెళ్తామని మాటల ముందులో ముందే చెప్పారు కదా కాశీ నుంచి వచ్చే వాళ్ళంతా మన ఊళ్ళ నుంచి వాళ్ళ ఊళ్ళ వైపుకి వెళ్ళాలి రో వచ్చిన యాత్రికులందరి కాళ్ళు కడుగుతాను నేను పుణ్యము లభిస్తుంది నా భర్త కూడా నాకు దొరుకుతాడు అని చెప్పింది చెప్పేశారు కల ఓ సత్రం కట్టించారు కూతురు కోరికతోటి వారి సత్రంలో వచ్చిన వాళ్ళందరికీ కాలు గడిగి భోజనం పెట్టేది అమ్మాయి ఇది జరుగుతూ ఉన్నాయి వీళ్ళు కాశీ వెళ్ళి వచ్చేశారు కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు అతను నన్ను ఆయుష్మంత్రుణ్ణి చెయ్యి నాకు వివాహం కూడా అయ్యింది అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకున్నాడు సమాధానం లభించిందో లేదో తిరిగి వచ్చాడు వస్తువు ప్రతిష్టానపురానికి వచ్చారు ఆ అమ్మాయి గుర్తుపెట్టింది భర్తని మనిషిని గుర్తుపట్టింది ఈ కాళ్ళు కడిగేటప్పుడు ఆ అమ్మాయి పాదాలతోటి మీద కాలు వేసింది కదా ఆ గుర్తు అతని కాలు మీద అలాగే ఉంది అమ్మవారి దయ వల్ల ఆ పారాని గుర్తుని చూసింది అతని తొడ మీద కాలు కడిగి ఇతనే నా భర్త అని చెప్పింది చెప్పేసరికల్లా సరే వాళ్ళు రాజుగారు వాళ్ళు మా అమ్మాయి తండ్రి వాళ్ళు వచ్చే లోపల ఆ పూట నిద్ర చేస్తే అతనికి ఎట్లా కాలు వచ్చిందంటే మంగళగౌరి అమ్మవారి తాలూకు శక్తులు యమదూతలు తనను తా పట్టుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు అమ్మవారి దూతలు ఇద్దరు కొట్టుకుంటున్నట్టు కలొచ్చిందట అతనికి అతనికి తనకి మృత్యువు రావాల్సి ఉంది కానీ వచ్చారు యమదూతలు తనని తీసుకెళ్ళడానికి అమ్మవారి తాలూకు దూతలు వాళ్ళు వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా కనబడింది తను మెలకు వచ్చి చూసుకున్నాడు ఈ అమ్మాయి తన భార్య అతని జ్ఞాపకం ఉంది కొంత అక్కడి నుంచి అమ్మాయి ఏం చేసింది ఆ కుండని ఏమన్నా ఆ పూట నో నోచుకుని కుండని అమ్మకి వాయనే వచ్చింది కుండ తెరిచి చూస్తే అందులో ముత్యాలహారం ఉంది ఆ ముత్యాలహారాన్ని ధరించి భర్త దగ్గరికి వెళ్ళింది సంవత్సరాలు గడిచిన ఇంతలో భర్త ఆ భార్య దగ్గరికి వచ్చేసరికి అతనికి కళ వచ్చింది వచ్చిందనమాట ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మంగళగౌరి వ్రతం వల్ల ఆమెకి ఐదో తనం వృద్ధైంది అందువల్లే తనకి మరణం తప్పింది అని భావించి తెలుసుకున్నాడు తర్వాత ప్రతిష్టానపురం నుంచి మేనమావతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ వాళ్ళు అడిగారు చాలా ప్రచండమైన శాపం గణపతి శాపాన్ని ఎట్లా తప్పించగలిగావు నువ్వంటే మంగళగౌరి వ్రత మహత్యము ఆ వ్రతం చేసే వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి అది జరగవని లోపించకూడదు వ్రతంలో తప్పొచ్చినా లోపం ఉండకూడదు ఏదైనా ఒక వస్తువు ఉండదు పర్వాలేదు విధం తప్పినా వ్రతం తప్పకూడదు అని దండం పెట్టిస్తారు పొరపాటు నేను చేసినా నా వ్రతం తప్పకూడదు అని చెప్పుకుంటారనమాట దేవు అమ్మవారికి ఈ వ్రతం చేయటం వల్లే నేను నాకు నా భర్త నాకు లభించాడు ఆ రోజు రాత్రి నాకు కాలొచ్చింది నిజంగానే సర్పం వస్తే నేను నాకుండ తెచ్చిపెట్టానని చెప్తుంది అమ్మాయి ఆ తర్వాత ఆ సంవత్సరం నుంచి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ మాహిష్మతి నగరంలో అందరూ మంగళగౌరి నువ్వు చేసుకోవాలని ఆడపిల్లలు వివాహమైన మరుసటి ఆ సంవత్సరం నుంచి చేసుకోమని తర్వాత కన్నెగౌరి నోములు కూడా చేయించమని ఆయన చాటింపు వేయించి ఎలా చేయాలో విధి విధానాలు తన కోడలతోటి వాళ్ళందరికీ చెప్పించి చేయించారు ఇందులో కలశం పెట్టుకోవటం కొంత ఇళ్ళల్లో కలసంతో పెడతారు కొంతమంది ఇల్లు పెట్టరు అటు ఇటు ఏది మారినా పూజ ఇదే కథ ఇదే ఈ కథని విని అక్షింతలు వేసుకుంటాం కథ పట్టు అక్షింతలు పట్టుకొని కథ వింటాం కొంత సగం అమ్మవారి మీద వేసి సగం మన మీద వేసుకుంటాము భర్తకి దండం పెట్టడం ఇప్పటి విధి శ్రావణ మంగళవారం నువ్వు నోచుకునేది తనాన్ని వృద్ధి అయ్యి భర్తని కేకలేయకూడదు ఆ రోజు భర్తతో పరశువాకులు ఆడకూడదు మనం అక్కడ మనకే తగాదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టుకోవాలి ఈ అక్షంతల్ని భర్తతోటి రెండోసారి వేయించుకోవాలని చెప్తారు ఒకసారి అక్షంతాలు మనం వేసుకుంటాం కదా కలిసిన అక్షంతాలు పక్కన పెట్టి భర్తతోటి వేయించుకుంటే మాంగళ్య వృద్ధి జరుగుతుందని ఎక్కువ కాలం భర్త మనం కలిసి ఉంటాం గొడవలు అవి లేకుండా ఉంటే వ్రతం చేసుకోవటం ఒక మంచి పాజిటివ్ పద్ధతి ఈ కథ చెప్పుకోవటం కాస్త అటు ఇటుగా చిన్న చిన్న వాక్యాల మార్పులతోటి ఇదే కథ పుస్తకం ఉండి గడకడ చదివేసుకునేవచ్చు చదువుకోవచ్చు ఎవరైనా చదివి వినిపిస్తే వినచ్చు ఇదే విన్నా వినచ్చు అంతే ఖచ్చితంగా ఓకే రమ్ గారు చిన్న కథ చక్కగా ఉంది కదా చక్కగా ఉంది మంచి కథ ఆచరించాల్సింది అందరం కూడా అదే మంగళవారాలు కథ చదువుకుని బాగుంటుంది ఓకే రమ్ గారు నమస్తే నమస్తే జయ